ఈ బాధను దిగమింగాలంటే నేను నాలా ఉండాలి. అక్కడికొస్తే అది కుదరదు. నువ్వెళ్ళరా ప్లీజ్. ఈ రోజే జరిపించండి. మరి బాబు లేకుండా నేనున్నానుగా. కొడుకు ఉండగా భర్తకు అధికారం లేదండి. కొడుకులే లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నావు? పోనీ ఎక్కడికి వచ్చావో అదైనా తెలుసా? ఏమండి? నోరు మూయి. ఇప్పుడు నువ్వు నోరెత్తావంటే నా మీద ఒట్టి. చెప్పు, నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇంటికి. ఇది నీకు ఇల్లులాగే కనిపిస్తుందా? అసలు ఇల్లు అంటే అర్థం తెలుసా నీకు? ఇక్కడ మమతానురాగాలుంటాయి, ప్రేమలుంటాయి. అనుబంధాలు, త్యాగాలు, బాధ్యతలు, గౌరవాలు ఉంటాయి. వీటన్నిటికి మించి మనుషులకి విలువలుంటాయిరా, విలువలుంటాయి. ఆ విలువలు నీకు తెలీదు. నీకు తెలిసింది ఒక్కటే, ఇల్లంటే ఆకలిస్తే అన్నం పెట్టే ఓ రెస్టారెంట్, నిద్రొస్తే పడుకోవటానికి ఏసీ రూమ్ ప్రొవైడ్ చేసే ఓ హోటల్, డబ్బు కావాలంటే ఏ క్షణంలో అయినా ఎంతైనా తీసుకోగలిగే ఓ ఏటీఎం, రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా సేవలందించడానికి 24 గంటలు సేవలందించే పనివాళ్లు అమ్మా నాన్నలు, అంతేనా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించేవండ్రా. ఎందుకో తెలుసా? పసితనం కదా నేర్చుకుంటావులే అని. కానీ
కన్న తల్లి ఆబ్దికన్నే పక్కన పెట్టే స్థాయికి ఎదిగిన తర్వాత కూడా నిన్ను ఎలా క్షమించాలరా? ఐమ్ సారీ డాడీ. చేసింది పొరపాటైతే సారీతో సరిదిద్దుకోవచ్చు, కానీ నువ్వు చేసింది పొరపాటు కదరా పాపం. మర్చిపోతే అది పొరపాటు, కానీ గుర్తు చేసినా రాకపోతే దాన్నే అనాలి. అహంకారమా, బలుపా, లేక తలపొగురా? ఏమనాలో నువ్వే చెప్పు. చనిపోయిన వాళ్ల మీద మనకున్న గౌరవాన్ని చూపించడానికి, వాళ్ళ ఆత్మ శాంతించడానికి ఆబ్దకం పెడతా. ఇదేనా మీ అమ్మ మీద నీకున్న గౌరవం? పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా నిన్ను ఒళ్ళో పెట్టుకుని ఆబ్దకం పెట్టించానరా. అలాంటిది ఈరోజు తెలిసి మరీ ఎగ్గొట్టావు. నిన్ను ఏం చేయాలి? నాకు మీ అమ్మకి గొడవలు వచ్చిన రోజున నిన్ను కడుపులో ఉండగానే చంపుకుంటాను అంటే కోర్టుకు వెళ్ళి మీ అమ్మతో గొడవ పడి మరీ నిన్ను కాపాడుకున్నానరా? నిన్ను కన్న రోజు మీ అమ్మ నిన్ను చూసి ఎంత మురిసిపోయిందో నాకు గుర్తుందిరా. నిన్ను కాపాడినందుకు నాకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిందో ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నీ జాతకం వల్ల మీ అమ్మ పోయినా నిన్ను ఇంకా భరిస్తున్నందుకు బాధగా ఉందిరా. నీ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన అమ్మనే మర్చిపోతావని తెలిస్తే నేనే ఆ రోజున అబార్షన్ చేయించేవాన్రా. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నవమాసాలు మోసి నరకయాతన పడి ఓ తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లిని మర్చిపోయిన వాణ్ణి లోకం క్షమించినా భగవంతుడు మాత్రం క్షమించడు. సంజయ్, బాధపడుతున్నావా? నిజంగానే ఇది బాధపడాల్సిన పరిస్థితేరా? ఏంట్రా, నేనేంటి ఇలా అంటున్నానేంటి అనా?
ఎప్పుడూ నిన్ను వెనకేసుకొచ్చే ఈ అమ్మ ఈ రోజు నిన్ను వేలెత్తి చూపిస్తోంది ఏంటానా ఈ రోజు మాత్రం తప్పు నీదేరా ఏరా కోపం వచ్చిందా నీకు కోపం వచ్చినా ఇదే నిజం ఎందుకంటే నీ కోసం మీ నాన్నగారు ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు మామూలు రోజుల్లో అయితే ఆయన పట్టించుకోరా కానీ ఈ రోజు అమ్మ ఆప్తికం నీ చేతుల మీదగానే ఆప్తికం చేయించాలని ఆయన ఎంతగా ఎదురు చూసారో తెలుసా పైగా ఒక రోజు ముందే గుర్తు చేసినా రాకుండా ఏం చేస్తున్నావరా చాలా బాధ పెట్టావు సంజయ్ చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు దేవుడికి అపచారం చేస్తామా కానీ నీ వల్ల అపచారం జరిగింది ఎన్ని పనులున్నా రావాలి కదరా కనీసం ఫోన్ కూడా తీయలేదు నీ నాన్నగారు కోపడ్డంలో తప్పే ఉందిరా నువ్వే చెప్పు ప్రతిసారి ఆయన నిన్ను ఏమన్నా నేను వెనకేసుకొచ్చేదాన్ని ఈసారి ఏవీ అనలేని పరిస్థితి ఎందుకంటే నాకే నువ్వు చేసిన పని కష్టమనిపించిందిరా మీ నాన్నకి నీ మీద కనిపించినంత ప్రేమ తాగుందిరా అది నువ్వు అర్థం చేసుకోవటలేదు అనూహ్యమ్మంటే మీ నాన్నకి ఎంత ప్రేమో తెలుసా తను పోయి ఇన్ని సంవత్సరాలైనా తన్ని తలుచుకోకుండా ఈరోజుకే నిద్రపోరు మరి నువ్వు చేసిన పనికి ఆయన ఎంత హర్ట్ అయ్యుంటారో ఒకసారి ఆలోచించు గుర్తుపెట్టుకో సంజయ్ మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమించగలిగేది ప్రేమించగలిగేది అమ్మా నాన్నలే వాళ్ల మీద గౌరవం అభిమానం బ్రతుకుండగానే కాదు వాళ్ళు పోయాక కూడా చూపించాలి మరోసారి ఇలా చేయకు నాన్న ఇదిగో పాలు తాగి పడుకో గుడ్ నైట్ అమ్మా సంధ్య ఎందుకు నీకు ఈ పనులన్నీ వెళ్ళి చదువుకో ఏం చదువుకుని తాతయ్య ఇంకా చదువు కూడా ఆగిపోయినట్లే తప్పు నాదేనమ్మా చక్కగా చదువుకుంటాను అంటే నేనే పెళ్లి చేసుకోమని చెప్పాను చివరికి జరగాల్సినంత జరిగాక గాని నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి రాలేదు నీ చదువు ఆపొద్దమ్మా
వెళ్ళి చదువుకో. ఇక మళ్ళీ నీ పెళ్లి గురించి ఇబ్బంది పెట్టను. మంచి సంబంధం ఏదైనా దానంతట దొస్తే చూద్దాం. అప్పటి వరకు నువ్వు చదువుకోవడం మానొద్దు. లేదు తాతయ్య, ఇక నుంచి నీకు కాలేజీకి వెళ్లే పరిస్థితి లేదు. నేను వెళ్ళను, నీ చదువు ఆపేస్తాను. ఏమ్మా, చదువెందుకు మానేస్తా? ఒక మంచి 10 మంది చేరడానికి ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు తాతయ్య. అదే చెడు చెడు చేరడానికి ఎన్నో నిమిషాలు పట్టదు. ఇప్పటికే నా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారో మీరే చూశారు కదా తాతయ్య. ఈ అవమానాలు రోజూ పడాలంటే నాకు కష్టమే కదా తాతయ్య. అందుకనే నేను చదువు మానేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు సంధ్య. ఎవరికో భయపడి నువ్వు చదువు మానేస్తావా? నీలాంటి క్లెవర్ స్టూడెంట్ చదువు మానేస్తే ఎలా? నీకు తెలియదు ఉషా, ఇప్పటికే ఫేస్బుక్లో నా గురించి చాలా అసహ్యంగా ప్రచారం సాగుతుంది. ఎలా కాలేజీకి వెళ్ళాలి? వెళ్ళి వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేయాలి? నా చదువు మీద కంటే ఆ జనాల్ని ఎలా ఫేస్ చేయాలో భయమవుతుంది. అందుకే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. అక్కడ మాత్రం ఉండేది మనుషులు కాదా? చూడు సంధ్య, నువ్వు చదవడం ఆపేయట్లేదు, చదువుతున్నావు. అది కాదే, నువ్వు మాట్లాడకు. ఇదిగో ఇదేంటో తెలుసా? అన్నమలై యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాను నేను కూడా. ఇక నుంచి మన ఇద్దరం అక్కడే చదువుతున్నాం. ఏంటి ఉషా ఇది, నన్ను అడగకుండా? ఇది నా డెసిషన్ కాదు, మమ్మీది. నీకు తోడుగా నన్ను కూడా అక్కడే చదువుకోమని చెప్పింది. అక్కడైతే వీళ్ళెవ్వరు ఉండరు, కొద్ది రోజులాగితే ఇక్కడ అందరూ మర్చిపోతారు. ఏం తాతయ్య, కరెక్టే కదా? అవునమ్మా, ఉష చెప్పిందే నిజమే. నీకు కాస్తంత గాలి మార్పు ఉంటుంది. వెళ్ళమ్మా, నేనే చెప్తున్నాను కదా, వెళ్ళి చదువుకో. లేదు తాతయ్య, నేను వెళ్ళను. అదేంటి, ఎంత కష్టపడి ఈ సీట్ కోసం ట్రై చేస్తున్నానో తెలుసా? ఇక నుంచి ఆ ప్రయత్నాలు మానే, నేను చదవను. నన్ను వదిలి. ఎందుకే, నా మీద కోపంగా ఉందా? నీ మీద కోపం ఎందుకే? నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. నా వల్లే నీ చదువు కూడా ఆగిపోయిందనే ఫీలింగ్ నాకు రానీకే. ప్లీజ్, నేను ఆలోచిస్తుంది నీ గురించే, జరిగిపోయిందని గురించి కాదు. నేను కూడా దూరం అయిపోతే తాతయ్య ఒంటరైపోడా? నాకేంటమ్మా, అయినా నా గురించి నీ జీవితం పాడు చేసుకోవటం ఏంటి? ప్లీజ్ తాతయ్య, నన్ను ఇబ్బంది పెట్టకు. నన్ను వదిలించుకోవాలని ఉంటే చెప్పు, వెళ్తాను. ఐఎమ్ సారీ ఉషా, నీ మాట కాదంటున్నా, సారీ. తప్పు నీది కాదే, నాది. నాకెందుకులే అనుకుంటే పోయేదానికి కోరి మరీ ఆ విజయ్ గారి విషయం కెలికి ఇంత దూరం తీసుకొచ్చాను. ఇంత జరిగాక వాళ్ళు బాగానే ఉన్నారు,
మనమే బాధపడుతున్నాం. వాడితో ఏ గొడవ పెట్టుకోకుండా ఉంటే పోయేది. నమస్తే సార్. ఏడ్రా వాడు, నా కొడుకును కొట్టిన ఆ జీకే గాడిని తీసుకొని రమ్మని చెప్పాను కదా, ఏడి సార్. వాడి కోసం సిటీ మొత్తం వెతుకుతున్నాం సార్. వాడు మనకు భయపడి సిటీ వదిలి పారిపోయాడు సార్. ఎంత దూరం వెళ్తాడ్రా, ఏదో ఒక రోజు ఇక్కడికే రావాలి కదా. తీసుకురండి, ఎక్కడ కనపడితే అక్కడ, ఎప్పుడు కనపడితే అప్పుడు తన్నుకుంటూ తన్నుకుంటూ తీసుకురండి. వాడు నా కొడుకునే కొట్టి తప్పించుకుంటాడా? అలాగే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ఏంట్రా, వాడు ఊరొదిలిపెట్టి పారిపోయాడా? అవునన్నా, సిటీ మొత్తం వెతికాం. వాడు పారిపోయాక మనకున్న అడ్డు తొలగింది కదరా. ఏంట్రా అర్థం కాలేదా? వాడుంటే ఆ ఉషిని ఏం చేసినా అడ్డుపడతాడ్రా. వాడే ఊరొదిలి పారిపోయాడంటే మన లైన్ క్లియర్ అయినట్టేరా? దానివల్ల నా పెళ్ళాగిపోయిందిరా, నలుగురిలోనూ నా పరువంతా పోయిందిరా. దాన్ని ఎలా వదిలేయాలరా? దాన్ని ఎత్తుకురమ్మంటారా? ఎత్తుకురండి. దాన్ని కాదు, సంధ్యని.